రియల్ ఎస్టేట్ రంగం ఇటు వ్యాపారులు అటు సర్కారుకు కాసులు కురిపించే బిజినెస్. వ్యాపారులు సర్కారు భారీగా ఆదాయం పెండుకుంటున్న ఈ రంగంలో అప్పుడప్పుడు కస్టమర్లు మాత్రం కుదేలైపోతున్న సందర్భాలున్నాయి. ఈ సెక్టార్లో ఇళ్ల స్థలాలు అభివృద్ధి చేసి అమ్మడం, భవనాలు ఇండ్లు కట్టి విక్రయించడం, వ్యవసాయ భూముల విక్రయం లాంటివి ప్రధానమైనవి. కానీ గత కొంతకాలంగా ఫామ్ ల్యాండ్స్ విక్రయాలు కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్లో కీలక భూమికను పోషిస్తున్నాయి. ఇంతింతై ఒటిడింతై అన్నట్లుగా లక్షల ఎకరాల్లో నేడు ఫామ్ ల్యాండ్స్ బిజినెస్ కొనసాగుతోంది. భూమి ఉంటే చాలు, ఏ రకమైన అనుమతులు అక్కర లేకుండా ఫామ్ ల్యాండ్స్ బిజినెస్ నడుపుతారని విమర్శలున్నాయి. కానీ ఫామ్ ల్యాండ్ విక్రయాలకు సర్కారు మూగుతాడు వేసే ప్రయత్నం చేసింది. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విక్రయాలు జోరందుకోవడంతో సర్కారు నజర్ వేసింది. 2000 స్క్వేర్ మీటర్స్ కంటే తక్కువ భూమి రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్టర్ ఆఫీస్కు వస్తే దాన్ని రిజిస్ట్రేషన్ చేయరాదని తెలంగాణ పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఇటీవల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ ఐజీకి లేఖ రాశారు. 2000 చదరపు మీటర్లు అంటే 1/2 ఎకరం లేదా 20 గుంటల లోపు భూములకు సేల్ డీడ్ చేయవద్దు అన్నది ఆ లేఖ సారాంశం. ఈ విషయంలో అనుమతి లేని లేఅవుట్లు, భవనాలు, సబ్ డివిజన్లలోని భూముల క్రయ విక్రయాలు జరగకుండా నివారించేందుకు తెలంగాణ పురపాలక చట్టం 2019, తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ 2018 తగిన రక్షణ చర్యలు చేపట్టాయని లేఖలో వివరించారు. కొందరు భూ యజమానులు లేదా డెవలపర్లు అనుమతి లేని లేఅవుట్లు నెలకొల్పి ఫామ్ ల్యాండ్స్ పేరుతో విక్రయాలు చేపడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని అరవింద్ కుమార్ తన లేఖలో పేర్కొన్నారు. 2 గుంటలు 3 గుంటలు సైతం ప్లాట్లు చేసి అమ్ముతున్నారని దీన్ని అడ్డుకోవాలని ఆదేశించారు. ఒకవేళ తక్కువ విస్తీర్ణం కలిగిన భూమికి సేల్ డీడ్ చేయాలంటూ ఎవరైనా డెవలపర్లు వస్తే లేఅవుట్ అప్రూవల్ కాపీ అడిగి తీసుకొని ఆ తర్వాతే రిజిస్ట్రేషన్ చేయాలని లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున ఫామ్ ల్యాండ్స్ విక్రయాలు చేపట్టడాన్ని నివారించే దిశగా సర్కారు అడుగులు వేస్తున్నట్టు కనబడుతున్నది. ఈ ఆదేశాలు ఇప్పటికే అందరు సబ్ రిజిస్ట్రార్లకు చేరిపోయాయి. ప్రస్తుతానికి ఫామ్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్కు బ్రేక్ పడింది. ధరణి వెబ్సైట్ ఆరంభించిన నాటి నుంచి ఫామ్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్లను సర్కారు నిలుపుదల చేసింది. ధరణి ఓపెన్ అయిన తర్వాత గ్రామ పంచాయతీ లేఅవుట్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు కొంత వెసులుబాటు ఇచ్చినప్పటికీ ఫామ్ ల్యాండ్స్ విషయంలో మాత్రం రిజిస్ట్రేషన్లను అనుమతించలేదు. తాజాగా మళ్ళీ రిజిస్ట్రేషన్లు షురు అయిన కొద్ది రోజుల్లోనే తిరిగి సర్కారు ఈ రకమైన ఆదేశాలు జారీ చేసింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే లక్షల సంఖ్యలో కస్టమర్లు ఫామ్ ల్యాండ్స్ పేరుతో ప్లాట్లు కొనుగోలు చేసి ఉన్నారు. వారందరి పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిన చందంగా కాకుండా ఇలాంటి అక్రమ వ్యాపారం సాగుతుందని తెలిసిన మరుక్షణమే దాన్ని కట్టడి చేసి క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తే అందరికీ మేలు జరుగుతుంది కదా అని పలువురు కోరుతున్నారు. ఇప్పటికే లక్షల ఎకరాల బిజినెస్ జరిగిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం మేల్కోవడం వెనుక ఏమైనా వ్యూహం దాగి ఉందా అన్న అనుమానాలు సైతం కలుగుతున్నాయి. ఫామ్ ల్యాండ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ విషయంలో కూడా ప్రభుత్వం సరైన గైడ్ లైన్స్ ను తీసుకురావాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు. చూసారు కదా, ఇలాంటి రియల్ ఎస్టేట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం మా రియల్ ఎస్టేట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.